హీరోలు మా మనసులో ఉంటారు కానీ మా ఇంట్లో ఉండరు. కానీ ఒక్కవేళ ఆ హీరోలు మా ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో ఈ ఫ్యామిలీ స్కిట్ చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ బాయ్ పరాది అలాంగ్ విత్ రైజింగ్ రాజు. చెప్పులు తడబడుతున్నాయి. రోజు కొత్త కొత్త అమ్మాయిలతో ఎంట్రీలు ఇచ్చి ఇచ్చి ఒక్కసారిగా పాత కర్పూరంతో చెప్పులంటే ఆ మాత్రం తడబడతాయి. ఏంటి ఈ మధ్యన పండగ ఈవెంట్లని పిలవట్లేదు? పండగ ఈవెంట్లకు ఫోన్ చేస్తే రెమ్యునరేషన్ తో పాటు పండగ మామూలు కూడా అడుగుతున్నావు కదా నువ్వు. అందంగా లేననుకోండి, శ్రీదేవి డ్రామా కంపెనీ కంటిన్యూగా ఎందుకు పిలుస్తారమ్మా? ఆ చివరిలో కంపెనీ అనే పదానికి న్యాయం చేసేది నువ్వు ఒక్కదాన్ని. అమ్మాయిలను పిలువు. అమ్మాయి చీర కట్టి పూలు పెట్టుకుని గుడికి వెళ్తే ఏమంటాడో తెలుసా? వేరే గుడికి వెళ్ళండి, కొబ్బరి చెప్పలు అయిపోయినాయి అంటున్నాడా? అమ్మ ఏంటమ్మా నాన్న, అసలు నిజంగా నానేనా? నేను చాలా సార్లు అడిగేదాన్ని, అది చెప్పట్లేదు. సర్లే ఈ పక్క ఫ్యామిలీ వాళ్ళు రారేంటి వాళ్ళు బయటికి? అయ్యా బాబోయ్, మాదంట చాలా బెటర్ అయ్యా బాబు. ఏం బాబు, నాకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పావు? నా జిమ్ బాడీకి తగ్గ బాడీని పెడతా అన్నావు కదా, డెడ్ బాడీ ఏంటి అయ్యా? నా పెదాలు చూస్తే మీకు వదలాలని లేదు కదా. మీరు వదలొద్దు, నేను వదలొద్దు, ఏమనిపిస్తుంది? నాకు ఇండస్ట్రీ వదిలేయాలని. ఏమండి, అక్కడ మల్లె పూలు పెట్టాను, అగరత్తలు పెట్టాను, ఏం చేయమంటారు? అదే మల్లె పూలు నీ మీద వేసుకుని అగరత్తలు తల దగ్గర పడుకు పెట్టుకోమంటాను. మీ అబ్బాయిలు రాలేదా? అరే బాబు చిట్లే రండి. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఈ టైంలో మాకు ఈ టార్చర్ ఏంటి అర్థం? హలో, యాక్టింగ్ స్కూల్ ఓపెనింగ్ కి పిలుస్తున్నారు, లక్ష ఇస్తా ఉన్నారు. ఇంకో లక్ష ఇస్తా, మీ ఇద్దరు జాయిన్ అవ్వండి, అందులో మీ దండం పెడతా. ఏ మాకు ఎన్ని కాల్స్ వస్తాయి తెలుసా? ఫోన్ చూపిరా, ఫోన్ చూపి. ఒరే మామూలు వాళ్ళని ఫోన్ అడిగితేనే 10 నిమిషాలు ఆలోచిస్తారు, అలాంటిది వాడిని అడిగి వాడు చూపిస్తారు అసలు ఫోను? మా వాడి ఫోన్ అసలు చూసేటట్టు ఉండదా? పొరపాటును చూస్తే మనం ఈ లోకాన్ని చూడలేం, అలా ఉంటాయి అందులో. ఆయన అన్ని మాట్లాడుతుంటే ఊరుకుని ఉంటాయండి. నా నరాలు కూడా జువ్వమంటున్నారా? ఇలా నరాలు జువ్వమన్నాయని వెళ్ళిన తర్వాత కెవ్వమనిపించి పంపించారు. నీతో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు రీతిలారా, నేను తాళం చెవి అయితే నువ్వు దానికున్న కప్ప. నువ్వు చెవి కాకపోయినా అది కప్పే చూడు. అందులో నిజం ఉంది, నీ మొహానికి నేను కావాలా? అది అడగాలంటే ముందు దానికి మొహం కావాలి, అది గమనించే. మీ కూతురని కాదు కాని భయ్య, నాకు కూడా డౌటే కానీ చెప్పు. వీళ్ళది కాదే అసలేంది. పవిత్ర లరా చెప్తా. పవిత్ర, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నారా, నీ మాటలు నా మనసుకి అత్తుకుంటున్నారా? నా చెప్పు నీ చెంపకు రాసుకుంటుంది రానక్కరా. మా అమ్మాయిలకి మీ అవసరం అసలు మీరు? ఏయ్ మా రేంజ్ ఏంటో తెలుసా? ఏయ్ చెప్పే. ఇదిగా మా ఆయనకి రాత్రి అవుతే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. నేనేం చేస్తానని చెప్పి మా ఆయన రాత్రి ఇంటికే రాడు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, నా ఎన్ని కథలు ఉంటాయి మీకు తెలుస్తుంది. అలాంటి కథలు మా అమ్మాయి కూడా చాలా పడింది, యూట్యూబ్ లో లేవంతే. ఇది కాదే మా రేంజ్, మాకు డబ్బులో ఎటువంటి తృప్తి లేదు, మా ఆస్తి సగం దానం చేసేద్దాం అనుకుంటున్నాం, ప్రెస్ మీట్ పెడతాం. అలా అయితే మాకు కూడా ఏ ఇది లేదు, మా ఆయన రాసి చేస్తాను. మీడియా మీడియా రండి, ఇప్పటికిప్పుడు మా సగం ఆస్తి దానం చేసేస్తాం రండి. మీడియా వచ్చేసింది, మీడియా వచ్చేసింది. మరి వచ్చేస్తే పరిగెత్తురా మా దగ్గర కొత్త ఏంటి? ఆడవాళ్ళ మీద దాడి జరిగిందంటే నేను అసలు ఊరుకొని చెప్తున్నాను. ఏంటి పోయి అంటున్నాడు వాడు, తప్ప ఎవరో దాడి చేయకూడదంట. అది ఒక మీడియా మీరు పిలిచారు. ఇది కాకుండా మాకు ఇంకా రేంజ్ ఉందయ్యా, ఈ రోజు మన ఇంటికి ఒక హీరో వస్తున్నాడు చెప్పు డాడీ. ఎస్, ఈ రోజు మా ఇంటికి ఒక సూపర్ హీరో వస్తున్నాడు, ధనుష్.
హాయ్ హాయ్ రవ్వరం బీటెక్. రీతు ఓన్లీ టెక్ నో చెక్ నో చెక్. మీ సైడ్ ధనుష, ఆ సైడ్ ఎవరు రాబోతున్నారో తెలుసా? పవర్ స్టార్ రరే. జన 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 గణమున కలగలిసిన జనం మనిషిరా, మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా. మళ్ళీ బిలవరు ఏమంత తిరిగేస్తున్నారు ఇక్కడ. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అత్తారింటికి దారేది ఒక్క డైలాగ్ చెప్పండి. చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటి, అది గెడ్డం గీసుకోదు, నేను గెడ్డం గీసుకుంటా, మిగతా అదంతా సేమ్ టు సేమ్. మా ఆవిడ కూడా గుర్రం లాంటిది, అది జూలో ఉంటది, ఇది షోలో ఉంటది, మిగతా అదంతా సేమ్ టు సేమ్. నేను ట్రెండ్ ఫాలో అవునబ్బా, ట్రెండ్ సెట్ చేస్తా. నేను కూడా అంతేనండి, ఫాలో అవుతా, నేనే సెట్ చేసుకుంటా, నేనే సెట్ చేసుకుంటా. గబ్బర్ సింగ్ లో డైలాగ్ చెప్పరాసి. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెల రోజులకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. సార్ నేను ఎప్పుడు పడతాను? నేను తంతే ఇప్పుడే పడతావరా? మీ అందరికి భయం కేజీల్లో కాదు టన్నుల్లో చూపిస్తా. టన్నుల్లో కాదు, ఒకసారి మా ఆవిడ కన్నుల్లో చూడండి, మీకేస్తది భయం. మీ రేంజ్ కి ఒక హీరోనే, మా రేంజ్ కి ఇద్దరు వస్తున్నారు. ప్రభాస్ గారు వస్తున్నారు. పడి చచ్చిపోతానండి. ఆ ఛత్రపతిలో చూసే ఒక్క డైలాగ్ చెప్పండి. వాడిపోతే వీడు, వీడిపోతే వాడంటూ ఎవరు పోయినా నేను కూడా పోతాను. ఇంకా చాలు, మీకు చాలే ఉన్నా, సరిపోదండి, సరిపోదండి. అదే సినిమాలో డైలాగ్ నేను చెప్తా సార్. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెక్కుతాయి, నాకు ఇలాంటి మాటలు చెప్తేనే తప్పు. మిర్చిలో డైలాగ్ చెప్పరా సార్? ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి, నేను హ్యాంగర్ కున్నా షర్ట్ వేసుకొచ్చేస్తా. ఆయన కూడా షర్ట్ వేసుకుని వెళ్ళాడండి, తర్వాత వాళ్ళు స్కెచ్ చేశారండి. అది ప్రాబ్లం. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియం లో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. అయినా నువ్వేంటి ఎలా ఉన్నా? మీరు ఇప్పుడు స్టేడియం లో సిక్స్ కొడతారన్నారు కదా సార్, అమ్మాయి స్టేడియం లోనే ఉంది సార్, బాల్ వచ్చి అమ్మాయికి తగిలేసి మొత్తం. ఇద్దరు హీరోలు, మా హీరోలతో ఇట్టు కొట్టి మాకు మిగిలింది కదా సగం ఆస్తి, అది వాళ్ళకే రాసిస్తాం. నేను కూడా మా ఇద్దరు హీరోలకి వాళ్ళ పేరు మీద ఇట్టు కొట్టకపోతే నా ఆస్తి మొత్తం వాళ్ళకే చెందుతుందని ఇప్పుడే రాసిస్తున్నా. సాక్షి సంతకాలు కూడా వాళ్ళిద్దరు కూడా పెట్టుకుని రాబో. సాక్షి సంతకాలు పెట్టండి సార్, జస్ట్ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా? జాగ్రత్త, వాళ్ళకి కావాల్సిన చూడు లోపలికెళ్ళి. ఏమైంది? వాళ్ళు కనిపించట్లేదండి. కనిపించట్లేదా? మన ఆస్తి పోయినా పర్లేదే, పాపం పొరపాటున సాక్షి సంతకాలని చెప్పి వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళకే చెందిందని రాశానే. మంద వాళ్ళ ఆస్తి కూడా కలిపిపోయింది కాబట్టి మా రేంజ్ గొప్పది. ఇదిరా మా రేంజ్, మీది ఫుల్ ఆదివారం ఎలానే మాట్లాడతారు కానీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కి వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసిన ఆర్టిస్టులందరికీ వెల్కమ్. మల్టీస్టారర్ అనగానే ఉప్పుగా ఉంది. అండ్ ఆది రవికృష్ణ తీసుకొచ్చి ఇలా కసి తీర్చుకోవటం బాగాలేదు. ఏదో పాత పగ ఉన్నట్టు ఉంది మేడం, నిజంగానే ఏదో పగబెట్టుకున్నట్టున్నాడు. ఈ మధ్య రోజుకు ఒక అమ్మాయి వచ్చేది, వాళ్ళకన్నా శాంతి బాగా అనిపించింది నాకు నీ పక్కన. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, వెరీ నైస్. సూపర్ రవికృష్ణ, వెల్కమ్ వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారి గెటప్, ప్రభాస్ గారి గెటప్, ధనుష్ గెటప్ సూపర్, చాలా బాగుంది. అది వీళ్ళందరి పంచులు పరదేసి అజార్ పంచులన్నీ చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫెంటాస్టిక్.